ఈరోజు పోయిన నెల ఆరు తారీఖు రోజు మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో మొదలైన ఈ యాత్ర మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈరోజు పాల్కొండ శాసనసభ నియోజకవర్గంలోకి రావడం జరిగింది నేను మా మిత్రుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మాజీ శాసనసభ్యులు మిత్రుడు అనిల్ను ఈ ప్రాంత రైతులు ముఖ్యంగా ఆరుమూరు ప్రాంత రైతులతో ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయి రైతుల యొక్క సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారం కూడా వాళ్ళు ఏమి సూచనలు ఇస్తారో ఆ సూచనలు తీసుకొని రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలన్న ఆలోచనతోటి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి కిసాన్ సేవ అధ్యక్షుడు గంగారెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు మాజీ శాసనమండలి సభ్యులు రెడ్డి గారు శ్రీనివాస్ గారు బాలరాజ్ గారు అదేవిధంగా టర్బీన్ అహ్మద్ గారు మిగతా మిత్రులు చాలామంది గడుగు గంగాధర్ గారు చంద్రశేఖర్ గారు ఇతర మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారు చాలామంది మిత్రులందరూ మండల పార్టీ అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా నాయకత్వము గ్రామ శాఖ అధ్యక్షులు ముఖ్యంగా ప్రాణ సమానులైన ఆరుమూరు ప్రాంత రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసినందుకు ఆత్మ బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్న మిత్రులారా ఈరోజు చాలామంది దాదాపుగా పదకొండు మంది రైతులు వాళ్ళ ఆలోచనలను ఈ వేదిక ముందు ఉంచడం జరిగింది ఈ సూచనలు ఇచ్చే దాంట్లో మహేందర్ మొదలు పెడుతూ పసు ఈ ప్రాంతంలో పండించే పంట పసుపు ఎర్రజొన్నలు వరి మొక్కజొన్న అత్యధికంగా పండిస్తాం మాకు ప్రధానంగా గిట్టుబాటు ధర అనేది చాలా కీలకమైన విషయము అని చెప్పి మద్దతు ధర గురించి పంటల బీమా గురించి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా రవి కూడా రవి గారు మాట్లాడుతూ పసుపు బోర్డు ఉంటే ఇతర ప్రాంతాలతో వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి కనీస గిట్టుబాటు ధర రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎర్రజొన్నలకు కూడా మంచి ధర గిట్టుబాటు ధర వస్తుందని చెప్పిండు మిత్రుడు ఇంకొక మంచి మాట చెప్పిండు ఇన్ని రోజులు నాకు ఎక్కడో కొంచెం అట్లాంటి ఆలోచన ఉండే కానీ ఒక స్పష్టమైన అవగాహనతో చెప్పిండు రైతు బంద్ అనేది సంవత్సరంలో రెండుసార్లు ఇస్తాడు రెండుసార్లు సారి దసరా పండుగ ముందలు ఇస్తాడు రెండోసారి సంక్రాంతి పండుగ ముందలు ఇస్తాడు ఇట్లా బ్యాంకులు పడతాయి అట్లా వైపు బెల్ట్ షాప్లా అని చెప్పిండు కరెక్టే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మద్యం ఆదాయం పదివేల ఆరు వందల కోట్లు ఉండే ఇవాళ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అయింది ఎందుకు ఇంత అత్యధికంగా పెరిగింది ఎందుకు ఇంత జనాభా పెరిగినప్పుడు మద్యం ఆదాయం ఎందుకు పెరిగిందని ఆలోచన చేస్తే ఈరోజు మిత్రుడు రవి చెప్పిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా తిరుపతి రెడ్డి మాట్లాడిండు ఎర్రజొన్నలకు మద్దతు ధరతో పాటు సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన సబ్సిడీలు సహకారం ఉండాలని ఆయన చెప్పారు అదేవిధంగా శంకరన్న కూడా పసుపు సంబంధించిన అంశాలు మాట్లాడిండు తర్వాత చిన్నప్పరెడ్డి చిన్నారెడ్డి మాట్లాడి ఈ రా రైస్ బాయిల్ రైస్ పేరు మీద మా జీవితాలతోని మోడీ కేసీఆర్ చెలగాట మారుతుండ్రు సన్న ఒడ్లు దొడ్డు ఒడ్ల పేర్ల మీద కూడా మాకు నష్టం జరుగుతుంది మేము పండించిన ప్రతి గింజ కనీస మద్దతు ధరించి ఒడ్లు కొనాలనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది అందుకే దీనికి రైతులకు ఒక విధానం ఒక పాలసీ ఉండాలి ఆ పాలసీ ద్వారా రైతులు ఆదుకోవాలని చెప్పాడు తర్వాత రైతులకు ప్రభుత్వ ఉద్యోగులకు మీడియా మిత్రులకు ఉన్నట్టుగానే హెల్త్ కార్డు ఉండాలి ఆరోగ్య బీమా ఉండాలని కూడా చెప్పాడు తర్వాత భూమన్ అనే అనుభవజ్ఞుడు సీట్స్ కొన్నప్పుడు ఏది కొన్నా మాకు అక్కడనే ఎక్కడైతే కాంటాక్ట్ చేస్తారో అక్కడనే మా పైసలు మాకు ఇవ్వాలి వాళ్ళు తీసుకొని పోయి ఎక్కడో తిప్పితే కుదరదు అదేవిధంగా డ్రిప్పు స్ప్రింక్లర్స్లో సబ్సిడీతో మాకు సహాయం అందించాలే గతంలో ఉండే ఇప్పుడు ఇవ్వడం లేదని చెప్పాను అదేవిధంగా నర్సారెడ్డి కూడా మాట్లాడిండు రైతులు అంటే ఇక్కడున్న మెయిన్గా ధర్మపురి అరవింద్ ఆశించిన రై పసుపు బోర్డుకి ఇచ్చిన బాండ్ పేపర్ కావచ్చు అదేవిధంగా రైతు బీమా గురించి కావచ్చు ఈ ఆర్మూరు ప్రాంతం రైతులకు అడ్డా అని చెప్తూ ఈ సమస్య హామీ ఇచ్చే మాట పెట్టుకోకపోతే తప్పకుండా వాళ్ళ గుణపాఠి చెప్తామని చెప్పడం జరిగింది గంగారెడ్డి మాట్లాడిండు ధరల స్థిరీకరణ నిధి ఉండాలి దానికి ఒక వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తే ధరలు కింద మీద అయినప్పుడు పసుపు కానీ ఎర్రజొన్నలు కానీ మక్కలు కానీ ఏవైనా పండించిన పంట చెరుకు కానీ ధరలు కింద మీద అయినప్పుడు స్థిరీకరణ నిధి పెట్టి కనీసం మధ్య ధరకు బోనస్ కల్పిస్తే రైతులు లాభసాటిగా వ్యవసాయం ఉంటుంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా సాయిలు మాట్లాడిండు రైతు రుణమాఫీ అన్నాడు కాంగ్రెస్ పార్టీ చెప్పకపోయినా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు చేసిన ఎల్టీ లోన్లు కూడా ఆ రోజు మాఫీ చేసిన కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు మేము కొన్న తాలు తౌడు పేరు మీద మమ్మల్ని అందరినీ కూడా నిండా ముంచుతుండ్రని చెప్పడం జరిగింది చాలా వరకు రైతులకు సంబంధించిన సమస్యల్ని మిత్రులందరూ ఇక్కడ చర్చించడం జరిగింది సూచించడం జరిగింది ఈ ప్రాంతంలో రైతు ఉద్యమాలు రైతు సంఘాలు యాభై సంవత్సరాల క్రితం పద్దం పద్దం నరసింహారెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ రైతు సంఘాలను ఏర్పాటు చేశారు ఈ సంఘాలు ఏర్పడిన తర్వాతనే రైతులకు కూడా ఒక ప్రత్యేకమైన కండువా ఈ కండువా అనేది అప్పుడే పుట్టింది ఈ ఆర్మూర్ గడ్డ మీద పుట్టింది ఆనాడు రైతుల కోసం సంఘం ఉండాలి రైతు సంఘాలలో చర్చ జరగాలి రైతులకు పెట్టుబడి విషయంలో కానీ దిగుబడి విషయంలో కానీ పండించిన పంటకు లాభసాటి ధరల విషయంలో ప్రభుత్వాలను నిలదీయడానికి రైతు సంఘాలు ఉండాలని బద్దం నరసింహారెడ్డి గారు ఆలోచన చేసి సంఘాలు ఏర్పాటు చేసి ఆ రైతులకు ఒక కండువ తీసుకొచ్చిండ్రు ఆ కండువనే ఈ కండువ ఇవాళ దేశం మొత్తం మీద రైతులు కూడా ఒక ప్రత్యేకమైన కండువా వేసుకోవడానికి ఇక్కడ ఉన్న రైతులే ఆదర్శంగా నిలబడ్డారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా మీరు చెప్పిన చాలా విషయాలల్ల కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత వ్యవసాయం నుంచి వచ్చిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను రైతుల కోసం ఏదన్నా చెయ్యాలన్న ఆలోచనతోటి మొట్టమొదటి రాహుల్ గాంధీ గారిని వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో రైతు డిక్లరేషన్ చేపించి రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి సహాయం అందించడానికి మొట్టమొదటి ఎలక్షన్ మేనిఫెస్టో రైతు డిక్లరేషన్ వరంగల్లో చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ సభలో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఫోటో ఇది రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఏ కండువా వేసుకోరు మీరు చూడండి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కండువా కూడా వారు మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఉండదు వారి భుజాల మీద కానీ వరంగల్లో వారు మాట్లాడినప్పుడు మీ ఆర్మూర్ నిజామాబాదు రైతు కండువా భుజాల మీద వేసుకొని అదొక బాధ్యతగా మేము రైతులతో చేస్తున్న అగ్రిమెంట్ అని చెప్పిండు మేము ఇచ్చి ఇస్తున్న హామీ అనలే మేము రైతులతోని ఒప్పందం చేసుకుంటున్నాము ఈ ఒప్పందము ఒక్క శాతం కూడా మేము ఉల్లంఘించము ఒప్పందంలో మేము ఏదైతే సంతకాలు పెడుతున్నామో బాధ్యత తీసుకొని నూటికి నూరు శాతం అమలు చేయించే బాధ్యత నాది ఈ బాధ్యతను కండువ రూపంలో నా భుజాల మీద వేసుకుంటున్నా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఆర్మూరు రైతుల యొక్క ఆత్మగౌరవమైన ఈ కండువ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు వేసుకొని ఒక చిత్తశుద్ధితోని నిబద్ధతతోని ఈ బాధ్యతను వారు వరంగల్ డిక్లరేషన్ పేరు మీద అక్కడ చెప్పడం జరిగింది